ఎవరి చేతిలో ఉన్నాయి యాక్చువల్గా? ఆంధ్రప్రదేశ్లో బుద్ధి బుర్రన ప్రతి ఒక్కడికి తెలుసు. చైతన్య నారాయణ అంటే చంద్రబాబు గారి వీరాభిమానులు అని ఆయన ఏం చెప్పను నేను. వీరాభిమానులు ప్రతిసారి వాళ్ళు పరీక్షలు పాస్ అయినప్పుడల్లా ఈయన అవార్డులు ఇవ్వడాలు ఎట్టండి. ఇప్పటికీ పార్టీకి ఫండింగ్ అయినా నారాయణ ఎవరికి ఇస్తాడు? అసలు ఏ పార్టీ అయినా తెలుగు వీళ్ళు కూడా చైతన్య కూడా డబ్బులు ఇచ్చేది కదా, కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు. ఇద్దరు అసలు ఎవరికి లాయల్టీ? వాళ్ళకి చంద్ర రాజశేఖర రెడ్డి దోచిపెట్టాడు. వీళ్ళు రాసుకొచ్చిన వార్త ఫీజు రీఎంబర్స్మెంట్ సేమ్. ఎవరున్నారు ఉభయ రాష్ట్రాల్లో హాస్పిటల్స్ నడిపే వాళ్ళు అత్యధికంగా? తెలుగుదేశం సింపతైజర్సేగా, కార్పొరేట్ హాస్పిటల్ తిన్నది వాళ్ళు, ఊసింది వీళ్ళ మీద. తిన్నదేమో వాళ్లే సింపతైజర్స్, ఊసిందేమో రాజశేఖర రెడ్డి మీద. మరి అదే ఎందుకు కంటిన్యూ చేశాడు చంద్రబాబు వచ్చాక? తీసేయాలి కదా ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఆయన కంటిన్యూ చేశాడుగా. కానీ అవి అతను అమలు చేస్తున్నంతసేపు రాజశేఖర రెడ్డి రాక్షసుడే, ప్లస్ ఫ్యాక్షనిస్ట్, అత్యంత ప్రమాదకారి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు. ఎన్ని రాశారు అప్పుడు? అప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలు చేశాడు అని రాజశేఖర రెడ్డికి వ్యతిరేక నాయకులు అందరితో రాసుకొచ్చారుగా, అది అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డిని దాన్ని ఏమంటారు, పొత్తిళ్లలో చంపేయడం అంటారు చూడండి. ఇదివరకటి రోజుల్లో ఆడపిల్లలు ఎక్కువగా పుడుతుంటే వడ్డు గంజ గొంతులో చంపారు, అట్లాగే రాజకీయంగా జగన్ని వడ్ల గింజతో చంపేద్దామని చూసారు పొత్తిళ్లలోనే. ఫస్టే తన క్యారెక్టర్ని మొదటి రోజు నుండి అసాసినేషన్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న శవం దగ్గర కాగితాలు ఇచ్చి అమ్మని సంతకం పెట్టమన్నాడా, పెట్టించారట.